హైదరాబాద్ ఈ పేరు వింటేనే అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్ బిర్యానీ చార్మినార్ ఇవి మాత్రమే కాదు హైదరాబాద్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి జీవన నాణ్యతలో హైదరాబాద్ నెంబర్ 1 అని మెర్సర్ నివేదిక చెప్తోంది హైదరాబాద్ నగరం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రముఖ చరిత్రకు కట్టడాలకు మసీదులకు దేవాలయాలకు చక్కని కళలకు మరియు నాట్యానికి చాలా ప్రసిద్ధి అందుకే దాన్ని అందరూ అప్నా హైదరాబాద్ అంటారు మరి అప్నా హైదరాబాద్ ను ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే చాలా కారణాలు ఉన్నాయి తెలంగాణలోని సాంస్కృతికంగా చైతన్యవంతమైన నగరం హైదరాబాద్ ఏడాది పొడవునా అనేక రకాల పండుగలను జరుపుకుంటుంది ముందుగా ఇక్కడ పండుగల గురించి మాట్లాడుకోవాలి ఈ పండుగలు నగరం యొక్క గొప్ప వారసత్వం మత వైవిధ్యం మరియు సంప్రదాయ ఆచారాలను ప్రదర్శిస్తాయి హైదరాబాద్ లో జరుపుకునే ప్రధాన పండుగల గురించి ఈ వీడియోలో సవివరంగా చూద్దాం బోనాలు బోనాలు 1869 లో ప్రారంభమయ్యాయి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లు అంటువ్యాధితో బాధపడుతున్నప్పుడు అనేక మంది ప్రజలు మరణించారు గ్రామదేవత తమపై ఉన్న కోపానికి నిదర్శనమే ప్లేగు వ్యాధి అని పౌరులు నమ్మారు ఒక హైదరాబాది గ్రామదేవతను ప్రార్థించాడు మరియు ప్లేగు నుండి బయటపడితే హైదరాబాద్ లో ఆమె గౌరవార్థం ఆలయాన్ని నిర్మిస్తానని ప్రమాణం చేశాడు అమ్మవారి కోపాన్ని పోగొట్టేందుకు బోనాల ఆచారాన్ని ప్రారంభించారు ఈ ఆచారంలో మహిళలు గ్రామదేవతకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఘటాలు ఊరేగింపుతో సహా సమాజ విందులు మరియు రంగాల ఊరేగింపుల వేడుక జరుగుతుంది వేడుక ముగింపులో రంగం కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఒక యువతి ట్రాన్స్ లో భవిష్యత్తును అంచనా వేస్తుంది గణేష చతుర్థి గణేష ఉత్సవం అని కూడా పిలుస్తారు గణేష చతుర్థి హిందూ దేవతలైన శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడైన గణేషుడు భూమిపై ఉన్న భక్తులందరికీ తన ఉనికిని ప్రసాదిస్తాడని నమ్ముతారు హిందూ క్యాలెండర్లో ఇది భాద్రపద మాసంలో జరుపుతారు శుక్ల చతుర్థి నాడు ప్రారంభమవుతుంది దీనిని వృద్ధి చెందుతున్న చంద్రుని కాలం యొక్క 4వ రోజున ఈ పండుగని జరుపుకుంటారు గ్రెగరియన్ క్యాలెండర్లో ఇది సాధారణంగా ఆగస్ట్ 20 మరియు సెప్టెంబర్ 15 మధ్య 10 రోజుల పాటు ఈ పండుగ కొనసాగుతుంది పండుగ సందర్భంగా గణేష దేవుడి విగ్రహాలను రంగురంగులతో అలంకరించబడిన గృహాలలో మరియు తాత్కాలికంగా నిర్మించబడిన నిర్మాణాలలో పందిళ్లలో ప్రతిష్ఠిస్తారు 10వ రోజు తర్వాత పవిత్ర జలంలో నిమజ్జనం చేస్తారు ఇది ప్రకృతిలో ఉన్న సృష్టి చక్రం యొక్క సూచికను సూచిస్తుంది బతుకమ్మ బతుకమ్మ అనేది హైదరాబాద్ తో సహా తెలంగాణలో శరదృతువు కాలంలో జరుపుకునే ప్రత్యేకమైన పూల పండుగ మహిళలను బతుకమ్మను అంటే పూల దొంతరులులా ప్రేర్చి క్లిష్టమైన నమూనాల్లో రంగురంగుల పువ్వులను అమర్చి వాటిని గౌరీ దేవతగా పూజిస్తారు ఈ పండుగలో జానపద పాటలు పాడడం నృత్యం చేయడం నీటి వనరులలో బతుకమ్మను నిమజ్జనం చేయడం చేస్తారు ఇది స్త్రీతత్వం ప్రకృతి మరియు పంట యొక్క వేడుక రంజాన్ హైదరాబాద్ జనాభాలో గణనీయమైన భాగం ముస్లింలు వారికి ఏ పండుగ కూడా రంజాన్ అంత పవిత్రమైనది ముఖ్యమైనది కాదు ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 9వ నెలలో జరుగుతుంది ఈ పండుగ ఉపవాస నెల కూడా రంజాన్ సందర్భంగా ముస్లింలు తెల్లవారుజాము నుండి సూర్యాస్త సమయం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉంటారు 30 రోజులు పూర్తయిన తర్వాత ఈద్ జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ తమ ఉత్తమమైన తమకు అందుబాటులో ఉన్న తమ స్తోమతకు తగ్గ బట్టలు ధరించి ప్రార్థనలు చేస్తారు తెల్లవారుజాము నుంచి తర్వాత విందులు మరియు బంధువులతో ఇఫ్తార్ జరుపుకుంటారు ఈద్ ఉల్ ఫితర్ ఈద్ ఉల్ ఫితర్ అనేది హైదరాబాద్ లోని ముస్లింలు జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ ఉపవాసం యొక్క పవిత్రమైన రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది పండుగ మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ప్రారంభమవుతుంది తర్వాత విందులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మరియు కుటుంబ సభ్యులు స్నేహితులను సందర్శించడం పరామర్శించడం చేస్తారు పాత బస్తీలోని మార్కెట్లు ముఖ్యంగా చార్మినార్ షాపింగ్ మరియు సందడితో పండుగ వాతావరణం అలంకరణలతో కళకళలాడుతూ ఉంటుంది క్రిస్మస్ హైదరాబాద్ లో గణనీయమైన క్రిస్టియన్ జనాభా ఉంది
క్రిస్మస్ ఆనందం మరియు ఉత్సాహంతో హైదరాబాదీలు జరుపుకుంటారు. చర్చిలు అందంగా అలంకరిస్తారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అర్ధరాత్రి మాస్ నిర్వహిస్తారు. ప్రజలు చర్చి సేవలకు హాజరవుతారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు మరియు కుటుంబం స్నేహితులతో పండుగ చేసుకుని భోజనం చేసి ఆనందిస్తారు. నగరం యొక్క వాణిజ్య ప్రాంతాలు క్రిస్మస్ డెకరేషన్లతో అలంకరించబడ్డాయి. మార్కెట్లు వివిధ రకాల పండుగ గుడిస్ను అందుబాటులో ఉంచుతాయి. హైదరాబాద్లో జరుపుకునే విభిన్న పండుగలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నగరం యొక్క బహుళ సాంస్కృతిక వాతావరణం, విభిన్న విశ్వాసాలు మరియు నేపథ్యాలు ప్రజలు ఒకచోట చేరడానికి, ఆనందించడానికి మరియు ఈ ఉత్సవాల ఆనందాన్ని పంచుకోవడానికి అనుమతిస్తాయి. అందుకే మేము దీన్ని అప్నా హైదరాబాద్ అంటాము.